ఏపీ రాజకీయాల్లో టీడీపీ చేస్తోన్న ఆరోపణలే నిజమవుతున్నాయా? జగన్పై ఉన్న కేసుల్ని ఆసరాగా చేసుకుని మోదీ ఏపీపై కుట్ర డ్రామాకు తెరతీశారా? ఈడీ నుంచి తప్పించుకునేందుకు జగన్ కూడా మోదీకి సరెండర్ అయ్యారా? 2017లో ఈడీ సీబీఐకి రాసిన లేఖ ఇలాంటి సందేహాలకు తావిస్తోంది. జగన్ అవినీతిపై ఆధారాలతో సహా సీబీఐకి ఈడీ లేఖ రాసినా రెండేళ్లపాటు కేంద్రం ఆ లేఖను తొక్కిపెట్టిందన్నది టీడీపీ ఆరోపణ. మోదీతో జగన్ అవగాహనకు రావడం కారణంగానే ఈడీ లేఖను కేంద్రం తొక్కిపెట్టిందని టీడీపీ నేతలంటున్నారు. హిందూజా కేసులో కీలక ఆధారాలున్నాయని చర్యలు తీసుకోండని సీబీఐకి నాటి ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ 2017లో లేఖ రాశారు అన్నది టీడీపీ వాదన. అయితే అప్పటి లేఖ వెలుగులోకి రావడంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. 2009లో హిందూజా గ్రూప్ సంస్థకు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నాలెడ్జ్ పార్కుకు 100 ఎకరాలు కేటాయించింది. ఇందుకు బదులుగా జగన్కి 11 ఎకరాల భూమిని తమ సొమ్ముతో కొనిచ్చిందని ఈడీ తన లేఖలో సీబీఐకి స్పష్టం చేసిందని టీడీపీ నేతలంటున్నారు. తమ భూమిని తమ డబ్బుతో కొని జగన్ షెల్ కంపెనీ యాగా అసోసియేట్స్ కు ఇవ్వడంతోనే క్రెడిట్ ప్రోకో స్పష్టంగా అర్థమవుతోందని ఈడీ డైరెక్టర్ ఆధారాలతో సహా సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 11 ఎకరాల్లో ఒక్కో ఎకరానికి 4,18,00,000 రూపాయలు చొప్పున 46,40,00,000తో యాగా అసోసియేషన్ పేరిట కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసింది హిందూజా గ్రూప్. 2009 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారమే 11 ఎకరాల భూమి విలువ దాదాపు 117,60,000 రూపాయలు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ భూమి విలువ 500 కోట్ల వరకు ఉంటుందని టీడీపీ నేతలంటున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ క్విడ్ ప్రోకో వివరాల్ని ఆధారాలతో సహా వివరిస్తూ ఈడీ డైరెక్టర్ కల్నల్ సింగ్ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకి లేఖ రాసినట్లు టీడీపీ చెబుతోంది. అయితే 2017లో రాసిన లేఖను సీబీఐ కేంద్రం ఎందుకు పక్కన పెట్టనుంది, దీని వెనుక మతలబేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్ కేంద్రానికి లొంగిపోవడంతోనే ఈడీ లేఖపై మోదీ నాంచుడు ధోరణి అవలంబించారు అన్నది టీడీపీ వాదన. ఈ వ్యవహారాన్ని జగన్ విజయసాయిరెడ్డి మనుషులు చెక్కదిద్దినట్లు ఆరోపిస్తున్నారు. అందుకే విజయసాయిరెడ్డి 2 ఏళ్ల నుంచి తరచుగా పీఎంఓ ఆఫీసులో కనిపిస్తున్నారు అని అంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఈడీ సేకరించిన సమాచారంతోనే జగన్ మోదీకి సరెండర్ అయ్యారు అని టీడీపీ నేతలంటున్నారు. విజయసాయిరెడ్డి పీఎంఓ ఆఫీస్కు దగ్గరయ్యాకే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో బీజేపీ మాట తప్పిందని గుర్తు చేస్తున్నారు. జగన్ కేసును నీరుగార్చే ఒప్పందంలో భాగంగానే అన్ని కుట్రలు జరుగుతున్నాయంటున్నారు. ఇక కేసీఆర్తోనే జగన్కు అవగాహన ఉందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని తెలిసినా కేసీఆర్ ఆ కేటాయింపుల్ని రద్దు చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.